జై తెలంగాణ. మీ అందరి అనుమతితో నేను కూర్చొనే మాట్లాడన్నా, పర్వాలేదు కదా? గౌరవనీయులు, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, పార్టీ సెక్రటరీ జనరల్ పెద్దల కేశవరావు గారు, లోక్సభలో బీఆర్ఎస్ నాయకులు, లోక్సభ పక్ష నేత గౌరవనీయులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, తమ్ముడు ప్లీజ్ ప్లీజ్, మనం విషయాలు మాట్లాడుకోవడానికి వచ్చాం, స్లోగన్లు తర్వాత ప్లీజ్. తమ్మి మీరు ఆగాలి సార్, చెప్పే విషయాలు వినాలి, మీరు కొంతసేపు ఆగాలి. గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నాయకులు, ఒక పిలుపుతో పులులలాగా కదిలి వచ్చినటువంటి నా అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ ఉద్యమాభివందనాలు. దయచేసి నినాదాల తర్వాత ప్లీజ్. నాలుగు ముచ్చట మీకు సంజాయిస్తే నా పని అయిపోతుంది. ఇవాళ ఉద్రా బాబు అన్నీ మంచుకుంది, చాలా బాగుంది. ఈరోజు నల్గొండలో చెలో నల్గొండ ప్రోగ్రాం తీసుకున్నాం. కారణం ఏంది, ఎందుకు మనం ఈ సభ పెట్టాల్సి వచ్చింది? నా కాలు ఇరిగిపోయినా కుంటి నడకతోనో కట్టె పట్టుకోనో ఇంత ఆయాసంతో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ విషయం దయచేసి అరిసెలు ఆగడా ఆగరాదా రాజేశ్వరరెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి, వాళ్ళకి ఏంది అది సౌండ్ కిమి చేస్తున్నాడు. ఏ కిషోర్ మాట్లాడడం కష్టం అవుతుంది, ఆగండి. కిషోర్ సార్ కు మాట్లాడడం, బాలమల్లు మీరు పక్క జరగండి, ఆగండి, మీరు జరగండి, మీరు జరగండి, అందరు ఇక కాముండండి, ఇక కాముండండి, ఇక ఓ ఇటున్నారు అందరు. మైక్ అయినా గర్వం అంటుంది అది.